మహారాష్ట్రలో టీఆర్ఎస్ పోటీ చేస్తుందని గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది అది కాక ఇటీవల నాందేడ్ జిల్లాకు చెందిన కొందరు నాయకులు సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు ఇదే విషయాన్ని వారు ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది స్వాతంత్రానికి ముందు నాందేడ్ ప్రాంతం తెలంగాణలో ఉండేదని చరిత్ర చెబుతోంది అది కాక అక్కడి అభిరుచులు కట్టుబాట్లు తెలంగాణను ఉంటాయి దీంతో ఆ ప్రాంతాన్ని తెలంగాణలో కలపాలని వారు డిమాండ్ చేస్తున్నారు దీనిపై ఆందోళనలు కూడా షురూ చేశారు అక్కడి పరిస్థితిని సీఎం కు వారు వివరించారు త్వరలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని అక్కడ టీఆర్ఎస్ బరిలో ఉండాలని కోరారు దీనిపై స్పందించిన కేసీఆర్ త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు మహారాష్ట్రలో పోటీ చేసే విషయాన్ని పార్టీలో చర్చిస్తామని సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు పోటీకి సిద్ధమంటే తామే గులాబీ గుర్తుపై పోటీ చేస్తామని నాందేడ్ జిల్లావాసులు చెప్పారు గతంలో మహారాష్ట్రలో ఎంఐఎం పోటీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు మహారాష్ట్రలో బరిలో నిలిచేదానిపై సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది బీజేపీకి తమ సత్తా చూపించేందుకు ఇదే మంచి అవకాశమని టీఆర్ఎస్ భావిస్తోంది తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో తగిలిన దెబ్బకు మహారాష్ట్రలో పోటీ చేసి ఎదురుదెబ్బ ఇవ్వాలని చూస్తోంది మరి దీనిపై కేసీఆర్ నిర్ణయం ఏమేరకు ఉంటుందో చూడాలి